మీ సమకాలీన హీరోయిన్స్లో వీరిలో ఎవరిని మీరు పోటీగా భావించేవారు? ఏ రమ్యకృష్ణ, బి మీనా, సి రోజా? రోజా మీనా గారితో ఎక్కువ కాంబినేషన్ చేయలేదండి నేను. సో వాళ్ళు సో వాళ్ళకి కాంపిటీషన్గా నేను ఫీల్ అవ్వలేదు. రమ్యకృష్ణ గారితో భయం వేసేదండి. ఒక మూమెంట్ చేసేటప్పుడు డెఫినెట్ కాంపిటీషన్ కాదు, భయం వేసేది. ఒక సీనియర్ ఇలా చేసేస్తారు, నేను అప్పుడు న్యూ కమర్. సో బట్ షీస్ టు కోఆపరేట్. సో పోటీ అనేది నేను ఇప్పటి హీరోయిన్స్లో మీకు నచ్చిన వారు? నయనతార, ఇలియానా, కాజల్, త్రిష. నాకు త్రిష ఇష్టం. పర్టికులర్ రీజన్ కాదు, రెండు మూడు సార్లు నేను కలిసినప్పుడు చాలా అఫెక్షనేట్గా మాట్లాడారు. అదర్ పీపుల్ వాళ్ళకి తెలిసినా కూడా తెలియనట్టు ఉంటారు. ఇప్పటి యువ హీరోల సరసన హీరోయిన్గా నటించే అవకాశం వస్తే మీరు ఎవరితో నటిస్తారు? ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్? అల్లు అర్జున్ గారితో ఎన్టీఆర్ గారితో చేస్తా. సో ప్రభాస్ను మహేష్ బాబుతో చేయలేదు, వస్తే ఒకవేళ వాళ్ళతో ఆలోచిస్తా. మీరు చేసిన ఐటమ్ సాంగ్స్లో మీకు బాగా నచ్చింది ఏది? నాచోరే నాచోరే, అట్టాంటోడే ఇట్టాంటోడే? ఆబ్వియస్లీ నాచోరే నాచోరే అండి. బికాజ్ నాచోరేతో నేను చాలా షోస్ వచ్చేసినాయి. నాచోరే నాచోరే రంభ అని వచ్చేసింది. పాపం కష్టపడిందంటే ఎన్టీఆర్ గారు పేరు కొట్టేసి తిన్నాను. మీతో డాన్స్ చేసిన స్టార్స్లో ఎవరు సూపర్ డాన్సర్స్? చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, ప్రభుదేవ, అల్లు అర్జున్? డెఫినెట్గా ఐదుగురు చూడంటే నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం అండి. ఆయన నేను గ్రేట్ ఫ్యాన్. బట్ చెప్పాలి అంటే ఎన్టీఆర్ గారు ఈజ్ ద బెస్ట్ డాన్సర్. నాట్ ప్రభుదేవ. ప్రభుదేవ మాస్టర్ వచ్చి యాజ్ అ కొరియోగ్రాఫర్ ఈజ్ వెరీ గుడ్. బట్ మోర్ యాజ్ అ డాన్సర్. ఒక డాన్సర్ అంటే మీకు ఒక ఫిల్మ్లో చూస్తే ఇలా చూడాలి, అలా కన్ను ఆరపకుండా చూసేది ఎవరికి అంటే ఎన్టీఆర్. పర్సనలీ వర్క్ చేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆయనకున్న డెడికేషన్ వన్ థింగ్. వాట్ ఎవర్ ద పర్సన్ ఇస్, అతను ఎట్లా మంచి చెడు ఏమన్నా ఉండండి, కానీ ఆ వర్క్లో డెడికేషన్ అంటారు కదండి, చెయ్యాలి ఇది. నేను చూసి పిచ్చి ఎక్కుతుంది, లైక్ ఇట్లా కూడా ఉంటారా, ఇంత వెరీగా కూడా ఉంటారు. పాపం చేస్తారండి ఒక మూమెంట్. నేనైతే చేసేదాను కదా, ఏ మంచి చెడు నేను చూడలా. వచ్చేంతవరకు కాళ్ళు కొట్టుకుని వాసిపోయి అయినా చేశారు. సో అది చూసాక యు ఫీల్ దట్ ఆ టచ్ ఉంటుంది కదండి. సో ఎవరు వచ్చినా లేదు, మైకిల్ జాక్సన్ వచ్చినా పర్వాలేదు, ఎన్టీఆర్ ఇస్ ద బెస్ట్ డాన్సర్. విజయవాడ విజయలక్ష్మి రంభగా మారకుండా ఉండి ఉంటే ఏమై ఉండే? డాక్టర్, ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, బిజినెస్ ఉమెన్? డాక్టర్, ఇంజనీర్ ఏమీ లేదండి. మా నాన్నగారు వాళ్ళు చెప్పారు అనేవాళ్ళు అన్నమాట. నేను నాకు డౌట్ వచ్చి అడిగేదాన్ని, ఏంటి ఏమే డాడీ నేను ఆర్టిస్ట్ కాకపోతే ఏమయ్యారంటే నువ్వు పెట్టే అల్లరికి 18 తెలిగి పెళ్లి చేసి పంపించేసేవాళ్ళం అనేవాళ్ళు. యాజ్ వి వైండ్ అప్, మీ చిరు కోరిక గురించి చెప్పాలి, ప్లస్ సాక్షి ప్రేక్షకుల కోసం మీరు ఎవరికి ఇంతవరకు చెప్పని ఒక సీక్రెట్ చెప్పాలి? సీక్రెట్ అంటే నేను అందరూ అనుకుంటారు ఆర్టిస్ట్ అంటే ఇట్లా తింటారు అలాగా. నాకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఉన్నాయి అడుల్లో ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం. సో చాలా రోజుల వరకు మేము డైట్ చేయడం తిన్నీరు ఏం చేయనీరు. బట్ ఐస్ క్రీమ్స్లో కూడా అందరూ అంటారు బాస్కిన్ రాబిన్స్ ఆ లేకపోతే వేరే మిల్కీ వేనా ఇవన్నీ చెప్తుంటారు, అలా ఏం కాదు. నాకు ఇష్టమైంది బండిలో ఐస్ క్రీమ్, రాస్బెర్రీ డాలీ. అది నేను చాలాసార్లు మా ఇంట్లో లేకపోతే హెచ్చి ఏంటి అలాంటివన్నీ తినకూడదు అంటారు. యాక్చువల్గా చిన్నప్పుడు ఆ కుచ్చి ఐస్కి గ్రేప్స్ అన్నీ వేసి వస్తాయి, కలర్ ఐస్ క్రీమ్. మా స్కూల్ దగ్గర అదే తినేదాన్ని. అమ్మతో చాలా తిట్లు తన్నులు కూడా తిన్నాయి, మంచి నీళ్ళు ఉండవు ఇది అదని. నాకు అట్లా స్టిక్ పుల్లతో స్టిక్ ఉన్న ఐస్ క్రీమ్ చాలా ఇష్టం. డాలీ ఇష్టం అండి. మేబీ ఆ క్యారెక్టర్ అందుకే వచ్చింది. ఐ రిమెంబర్డ్ వన్ థింగ్, మీరు ఒక సీక్రెట్ అడిగారు కదా, వన్ స్మాల్ సీక్రెట్ ఉంది ఐ షోర్. ఈ మిర్రర్ అండి, ఇది ఎవరిది తెలుసా? ఈ మిర్రర్ ఇప్పుడు తెలిస్తే నా మీద కేసు వేస్తారు. ఎవరిది? చిరంజీవి గారు. చిరంజీవి గారు మీరు కొట్టేశారా? కొట్టేస్తాం అండి. మా మేకప్ మ్యాన్ గారు వాళ్ళ ఆయన మేకప్ మ్యాన్ శివ గారు అండి. ఆయన రిలేటివే వెంకటేశ్వరరావు అని నాకు ఫస్ట్ నుంచి మేకప్ చేశారు, ఫస్ట్ నుంచి ఆయన. సో ఒకరోజు క్లాష్ కన్నీ వెళ్ళారంట చిరంజీవి గారికి. సో అప్పుడు ఆయన చూసి వాడిన మిర్రర్ ఇది. ఒక రూజ్ బ్రష్ కూడా ఉంది, అది కూడా నేను తీసేసుకున్నాను. బట్ అది నాకు ర్యాషెస్ వచ్చేసింది, మా మేకప్ మ్యాన్ గారు తీసేసి పడేశారు, వద్దు మా నేళ్ళు వాడకూడదు అని చెప్పి. బట్ ఇది మిర్రర్ మట్టికి చూడండి, అంత పోయినా నేను దేవుడి ఫోటోలు అన్నీ అంటించుకుంటూ ఉంటాను. సో ఇది ఇన్స్పిరేషన్? ఇన్స్పిరేషన్. సో ఐ ఆల్వేస్ కీప్ ఇట్. అండ్ ఐ హ్యావ్ వన్ మిర్రర్, ఇది నాకు ఫస్ట్ మూవీ నుంచి ఇదే మిర్రర్.
And you it's keep like, it safely with you. I always think Sai Baba will always save me and like that. Every shot mundu chusukuntanu. A shot okay aipothu. Sai Baba has been saving you and meeku mee namakam. Mimmalni inta dooru nadipinchindi. We really hope.